నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వంటల కార్యక్రమంలో గోంగూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గోంగూర 2 కట్టలు, 2 ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, తగినంత నూనె, వెల్లుల్లిపాయలు, పోపెట్టుకోవడానికి మెంతులు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత గోంగూర ఉడకబెట్టుకోవడానికి గిన్నెలో నీళ్ళు ఇలా మరకబెట్టుకోవాలి. తర్వాత గోంగూరను శుభ్రంగా కడిగి ఆ నీళ్ళల్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. దీన్ని మనం పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. సరే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని పో పెట్టుకోవాలి. నూనె వేసుకుని, నూనె కాగాక వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపంతా శుభ్రంగా వేగాక ఉల్లిపాయలు తరుక్కున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాలంటే చిన్న టిప్ ఏంటంటే ఉప్పు వేసుకుని మూత పెడితే త్వరగా వేగుతాయి. ఇప్పుడు గోంగూర ఉడికిందలో చూద్దామా? ఇంకొంచెం ఉడకాలి. గోంగూర పూర్తిగా ఉడికాక గోంగూరలో నుంచి నీళ్లు తీసేసి గోంగూరని పచ్చిమిరపకాయలతో కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. అలా అని ఆ నీళ్లు పారిపోయకండి. గోంగూర చారు కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ గోంగూరనంతా మిక్సీ జార్లో తీసేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ పేస్ట్ని వేగిన ఉల్లిపాయల్లో వేసేద్దాం. వేసేసి కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ 1-5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే ఉడికిందో లేదో తెలుస్తుంది. తర్వాత ఉప్పు వేసుకుని, అలాగే కారం కూడా వేసుకుని మళ్ళీ 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గర పడి బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ పులుసు రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకుని గార్నిష్ చేసుకుందాం. అంతే, రుచికరమైన ఆంధ్ర గోంగూర పులుసు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే వారెవా అంటారు. అలాగే ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా చాలా బాగుందంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందజేయాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.